फ्रेंड्स वेलकम टू माय चैनल मरोकसारी कोत्त वंटतो मे मुंदुकोच्चानु मी शैलजगा फ्रेंड्स ई रोजु मनम आदुंडकाय पुलुसु रेडी चेसुकुंदाम ई रेसिपी चेसे मुंदु मनम दीनि गुरिंचि तेलुसुकुंदाम फ्रेंड्स ई आदुंडकायलु अनेवि हेल्थ्कि चाला मंचिवि फ्रेंड्स इवि వీటినే అడవి దొండకాయలు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇవి వీటి యొక్క ఆకులు కాండము తీగలు అన్నీ ఒక ఔషధ గుణం కలిగిన మొక్క ఫ్రెండ్స్ ఇది సంవత్సరంలో ఒక్కసారైనా ఈ దొండకాయలతో తయారు చేసిన రెసిపీని తినాలంట ఫ్రెండ్స్ ఇది హెల్త్కు చాలా మంచిదంట అంతేకాదు ఫ్రెండ్స్ ఇది చర్మరోగం ఉన్న వారికి కూడా నయం చేస్తుందంట చర్మరోగాలను నయం చేస్తుంది రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది షుగర్ లెవెల్స్ను కూడా క్రమబద్ధీకరిస్తుందంట మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఈ ఆదుండకాయ పులుసును మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ అది ఏ విధంగానో నేను చెప్తాను ముందుగా నేను ఆదుండకాయలను తీసుకున్నాను ఇవి మనకు రేర్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి అనేది అడవులలో ఉంటాయి ఎక్కువగా చాలా తక్కువగా దొరుకుతాయి ఇవి మార్కెట్లో మనకి ఇవి సంవత్సరానికి ఒక్కసారైనా మనం వీటిని తినాలంట ఫ్రెండ్స్ ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను వీటిని ముందుగా నేను నీటిలో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఈ కాయలన్నీ నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నాను చూపిస్తాను మీకు ఆదుండకాయలు ఎలా ఉంటాయో చూడండి ఆదుండకాయలు ఏ విధంగా ఉంటాయి ఈ దొండకాయలతో పులుసు ఏ విధంగా తయారు చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇయర్లో ఒక్కసారైనా మనమి తినాలంట ఫ్రెండ్స్ మన హెల్త్కి చాలా మంచిదంట ఈ వీటిని అన్నిటిని ముందుగా ఒక నీళ్ళ గిన్నె తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ఇవి బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్ నీటిని బాగా మరిగించాలి నీళ్ళలో ఇవి స్టవ్ వెలిగించి పెట్టి నీళ్ళు మరిగే వరకు ఉడికించాలి ఫ్రెండ్స్ ఈ దొండకాయల నుంచి గింజను వేరు చేసి ఈ చర్మ భాగం ఉంటుంది కదా ఆ చర్మ భాగాన్ని సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలి నేను అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను ఇవి ప్రస్తుతానికి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ అందుకు అవసరమైన పదార్థాలను మనం ఇప్పుడు సిద్ధం చేసుకుందాం ఈ ఆదుండకాయల పులుసుకు అవసరమైన కూరగాయలను కట్ చేసి పెట్టుకున్నాను నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్నవి 2 టమాటాలు కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఓ 2 రెబ్బలంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి మనము ఇప్పుడు ఈ ఆదుండకాయలు అనేది ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకో ఈ విధంగా కాగానే మంచిగా బాయిల్ కావాలని కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇవి గింజను సపరేట్ చేయాలి ఇందులో నుంచి ఉడికిన ఆదుండకాయలు ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉడకబెట్టుకున్న ఆదుండకాయలను మనం కట్ చేసుకొని గింజ వేరు చేయాలి ఉడికిన ఆదుండకాయ ముక్కలని ఈ విధంగా గింజ నుండి సపరేట్ చేశాను గింజలేమో ఈ విధంగా వెళ్ళాయి చర్మ భాగం ఏమో ఈ విధంగా ఉంది ఈ భాగంతోనే మనం కర్రీ రెసిపీ తయారు చేసుకుందాము ఈ గింజలలో కూడా కొద్దిగా అంత వాటర్ వేసి మొత్తం అందులోకి జ్యూస్ తీసేసి ఆ గింజలను సపరేట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా ఉండాలో ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకున్నాను సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ నేనైతే 2 పావులు వేసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయినాక మనం ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తాలింపులోకి 2-3 వట్టి మిర్చిలను కొద్దిగంత ఆనియన్స్ మనం పచ్చేసి పెట్టుకున్నట్టు ఆనియన్స్ని కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా ఆల్రెడీ మనం తీసుకొచ్చిన ఆదుండకాయలు వేసుకున్నాము
అంతా ఇందులో వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టినాయంట. ఇదంతా కొద్దిసేపు ఫ్రై కావాలి. ఇదంతా మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది క్యాప్ పెట్టుకోవాలి. ఇదంతా మంచి ఫ్రై కావాలి. క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రై అయ్యే వరకు. ఈ విధంగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మరి కొద్దిసేపు టమాటా ముక్కలు ఉడికే వరకు కలిపి క్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన దొండకాయలో ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ కారం ఇంకా బాగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కలిసి మనం ఇందాక తీసి పెట్టుకున్న గింజలను కొద్దిగంత వాటర్ వేసి ఇదంతా దానికి బూ కలగకుండా ఇదంతా బాగా పిక్కి జ్యూస్ తీయాలి. దీని నుంచి గింజను సపరేట్ చేసి స్టెయిన్లెస్ ప్యాన్తో ఉడకేయాలి. కూర అంతా ఈ విధంగా మగ్గిన తర్వాత స్ట్రైనర్ సాయంతో మనం గింజనంతా వేడి చేయాలి. దీంట్లో ఉన్న రసాన్ని గింజలు వేసి కొంచెం చేదు వస్తుంది ఫ్రెండ్స్, తినలేము మనము, అందుకనే గింజలు అనేది సపరేట్ చేయాలి. ఇప్పుడే చింతపండు రసాన్ని కూడా ఫిల్టర్ చేసి అందులో వేసుకోవాలి. గుజ్జు చింతపండు రసం అది వేసిన తర్వాత, గుజ్జు రసం చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగంత వాటర్ యాడ్ చేసి అవసరమైనంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు పులుపుని బట్టి. ఈ రసం అంతా మరగనివ్వాలి. ఈ పులుసు అంతా మరగనివ్వాలి. నేను గరం మసాలా గురించి అని ధనియాలు, జీలకర్ర, సాజీర, కొంచెం చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, మిరియాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. జీలకర్ర కూడా వేసాను. ఇందులో వచ్చేసి నేను వీడియోలో చూపించలేదు ఇంగువ వేసింది. ఇంగువ కూడా యాడ్ చేశాను తాలింపులో. ఈ మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మరింత స్పైసీ గురించి అని అంతా బాగా కలుపుకోవాలి ఓసారి. ఈ పులుసు అనేది కొద్దిసేపు మరిగిన తర్వాత గరం మసాలా వేసి కొద్దిసేపు మరిగించాలి. ఇలా మరుగుతున్న పులుసులో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని తినడం ఫ్రెండ్స్. పులుసు రెడీ అయిపోయింది. ఆదొండకాయల పులుసు ఇది. ఆదొండకాయలు అనేవి మనకు రెగ్యులర్గా దొరకవు. ఇవి రెయినీ సీజన్లోనే దొరుకుతాయి. తక్కువగా దొరుకుతాయి ఈ దొండకాయలు అనేవి. ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాలలో పెరుగుతాయి కాబట్టి ఇవి అడవి దొండకాయలు అని కూడా వీటికి పేరు వచ్చింది. ఇలా రెడీ అయిన పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్. ఇది ఇయర్లో ఒకసారి అయినా తినాలంటే ఫ్రెండ్స్, ఇది మన హెల్త్కి చాలా మంచిది అంట. ఎన్నో మేలైన గుణాలు కలిగిన ఈ పులుసుని మనం సంవత్సరంలో ఒకసారి అయినా తీసుకోవాలంట ఫ్రెండ్స్. ఎన్నో లాభాలు కలిగిన ఆదండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలన్నీ మీ ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.